ఇప్పుడు ఆహారం ఉన్నదనుకోండి, ఆహారాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే ఆహారము ప్రాణాన్ని నిలబెడుతుంది, అది ఈశ్వరుని యొక్క ఆరాధన. అన్నం అన్నం బ్రహ్మేతి యజాన అన్నం అన్నం బహుకుంభీత అన్నం నన్యాత్. చాలా సెన్సిబుల్గా ఉండాలి. ఆహారము వండిన అన్నము ఎడల అంతటి భక్తి ఉన్నప్పుడు ఆ గింజల ఎడల ఎంత భక్తి ఉండాలి, ఆ మొక్కల ఎడల ఎంత భక్తి ఉండాలి, అలా ఉండాలి. ఇఫ్ పాసిబుల్ నడిచేప్పుడు కూడా గడ్డి మీద కాలు పడకుండా పక్కన గడ్డిలోని చోట కాలు వేసే అవకాశం ఉన్నట్లయితే గడ్డి మీద కాలు వేయకపోవడమే మంచిది. అంత సెన్సిబుల్గా ఉండాలి. ఉండి ఆ సెన్సిబిలిటీ ఎలా వస్తుంది, వెన్ యు ఆర్ సచ్ సెన్సిబుల్, అప్పుడు మీకు సర్వత్రా ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క దర్శనము, ఇటువంటి సంవేదనశీలత, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇది కమ్ టుగెదర్. కాబట్టి సకల ప్రాణులయందు ఈశ్వరుణ్ణి దర్శించుట. సర్వేషు భూతేషు, సర్వేషు భూతేషు అనే ఆ సర్వశబ్దానికి వివరణ ఎలాగంటే, భూతములు విషమంగా ఉంటాయి, సమంగా ఉండవు. ఇప్పుడు పిల్లి ఉన్నట్టు కుక్క ఉండదు, కుక్క ఉన్నట్టు మనిషి ఉండదు, మనిషి ఉన్నట్టు పశువు ఉండదు, పశువు ఉన్నట్టు చెట్టు ఉండదు. భూతములు విషములు, విషమములు, కానీ ఈశ్వరుడు సమ. అది సర్వేషు భూతేషు. భూతములు స్థావరములు జంగమములు, కానీ ఈశ్వరుడు తిష్టంతం. స్థావరములలో తిష్టంతం, జంగమములలో తిష్టంతం. తర్వాత ప్రాణులు సాత్విక రాజస తామసములుగా ఉంటాయి. ఇప్పుడు మనిషి పండితుడు, సాత్వికుడు, ఆవు రాజసం, బర్రె తామసం. మనం ఆవుకు దండం పెట్టి బర్రెని కచ్చి పుచ్చి కొట్టారనుకోండి, అరే బర్రె రాది దున్న బర్రె, అసలు ఆ భాషలోనే కొంత నిరాదరణ, కొంత చిన్న చూపు ఉన్నది భాషలోనే. దున్న దున్నాకి ఆవుకి ఆ పదములు ఎలా ఉన్నాయి, ఆవు దున్న అని దాంట్లోనే మీకు నిరాదరణ ఉన్నది, ఉండకూడదు. ఆవు దున్న అని అలా రెండింటి కదా. సో సాత్విక రాజస తామస ప్రాణులన్నిటి ఎందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. ఆకృతులు, పశువుల యొక్క ఆకృతులు, స్మాల్ అండ్ బిగ్, ఏనుగు పెద్దది, చీమ చిన్నది, కానీ రెండింటి ఎందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. మశక ఇత్యాది. తర్వాత కొన్ని ప్రాణులు పొడుగ్గా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని ప్రాణులు నల్లగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. అన్నిటి ఎందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. కపిల గోవులో దేవుడు ఉన్నాడు, మిగతా గోవులో దేవుడు లేడను? లేకపోతే గోవులో దేవుడు ఉన్నాడు, బర్రెలో లేడను? బర్రెలో ఉన్నాడేమో కానీ మేకలో లేడను? ఇలాంటి వేషాలు పనికిరాదు, తప్పు. సకల ప్రాణుల ఎందు ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాణుల ఎందు విషమత్వం గలదే కానీ, ఉన్నమాట వాస్తవమే కానీ, ఆ ప్రాణుల ఎందుండే ఈశ్వరుని ఎందు ఎట్టి విషమత్వము, అంటే విషమత్వం అంటే హెచ్చు తగ్గులు, గొప్ప తక్కువలు లేవు. అది కాబట్టి క్వా అన్నదానికి అర్థం, దానికి సమాధానం సర్వేషు భూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు ప్రాణిషు కం. ఎవరిని మీరు దర్శించాలి? పరమేశ్వరం, పరమేశ్వరుని దర్శించాలి. అంటే మరి శృతి అలా ఉంటుంది, శృతికి స్మృతికి చాలా భేదం ఉంటుంది. శృతి ఏమని చెప్తుంది, సకల ప్రాణులలో పరమేశ్వరుని దర్శించమని చెప్తుంది. కానీ స్మృతి ఏమంటుంది, ఆవులో ఆవుని తీసుకుంటుంది, మిగతా ప్రాణంలో స్మృతి తీసుకుంటుంది, గోవుని తీసుకుంటుంది. గోవు కొంత ప్రత్యేకత ఉన్నమాట వాస్తవం. గోవులో ముఖం మీద బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఎడమకాల్లో ఇంద్రుడు ఉన్నాడు, గుడికాల్లో రుద్రుడు ఉన్నాడు, తోకలో విష్ణువు ఉన్నాడు అని ఇలాగా మళ్ళీ ఆ దేవత ఆ పరమాత్మని 10 ముక్కలు కింద చేసి మళ్ళీ అలా విడిగా పెట్టే బొమ్మ ఒకటి వేసి పెడతాడు అక్కడ. ఇదంతా ఆ వివరాలు అదో పాండిత్యం. చెప్పండి, మీరు గొప్ప పండితులు కదా, నన్ను అడిగారనుకోండి, మీరు ఏమన్నా మీరు ఏదో పెద్ద పండితులను విన్నాం, ఆవు పొట్టలో ఏ దేవత ఉందో చెప్పండి అని మీరు నన్ను అడిగితే నేను వేలముఖం వేస్తాను, నాకు తెలియదు. ఐ డోంట్ నో,
అది కూడా ఓ పాండిత్యం. అలాంటి పాండిత్యాలు కూడా ఉంటాయి. అయ్యో మీకు అంత మాత్రం తెలియదండి, పొట్టలో వరుణుడు, హృదయంలో అగ్ని, కంఠంలో వాయువు, కళ్ళల్లో ఇంద్రుడు ఉన్నాడు, ఈ మాత్రం కూడా తెలియదా, మీరేం పండితులండి అన్న అనొచ్చు. దట్ ఇస్ నాట్ ది పాయింట్. ఓకే, పరం ఎవరిని, అందుకోసమే ఎవరిని, పరమేశ్వరం, పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి చూడాలి. పరమేశ్వరుడు అంటే అంతర్యామి అని అర్థం. అంతర్యామి లోపల ఉండి ఆ ప్రాణిని నిలబెట్టేటువంటి ఆ శక్తి, దాన్ని పశుపక్ష్యాదుల ఎందు, చెట్టు జామల ఎందు ప్రాణశక్తి అంటారు. మనుషులు పశుపక్ష్యాదుల ఎందు కూడా చైతన్య శక్తి అని కూడా మీరు అంటే అనొచ్చు. అది పరమేశ్వరుడు. అక్కడ ఈశ్వర శబ్దానికి అంతర్యామి, నియంత, అంతర్యామి, అంతర్యామి ఇస్ ది రైట్ వర్డ్, ఇన్నర్ కమాండర్. ఆ పరమేశ్వరుణ్ణి చూడాలి అంటే మీరు చూడాలంటే ఎలా చూడడం అంటే మీరేం చేయాలి, దేహాన్ని చూస్తే పరమేశ్వరుడు ఎక్కడ కనపడతాడు, ఆవు బర్రే భేదాలే కనపడతాయి. ఇంద్రియములను చూశారనుకోండి భేదములే కనపడతాయి. వాటి అంతఃకరణములను చూస్తే భేదములే కనపడతాయి. శత్రువు మిత్రుడు అంతఃకరణములను చూస్తే భేదములే కనపడతాయి. కాబట్టి మీరు దేహములు, ఇంద్రియములు, అంతఃకరణము, బుద్ధి, అజ్ఞానము ఇవన్నింటికీ కూడా పక్కన పెట్టి వీటన్నింటి మూలంలో ఉన్నటువంటి అంతర్యామి ఆత్మతత్వాన్ని మీరు దర్శించగలగాలి. అప్పుడే మీరు ఆ పరమేశ్వరుణ్ణి సకల ప్రాణులయందు చూడగలుగుతారు. ఆ మాట అంటున్నారు, పరమేశ్వరం దేహేంద్రియ మనోబుద్ధి వ్యక్తాత్మన అపేక్ష్య. అది దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అజ్ఞానము, అవ్యక్తం అంటే అజ్ఞానం, జీవతత్వము ఆత్మ, వీటన్నిటికంటే మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది తెలుగు సత్వం. అంటే కరెక్ట్గానే వచ్చింది. ఆత్మ అంటే జీవుడు అనర్థం. ఇప్పుడు మీరు ఓ బర్రె ఉందనుకోండి, దాని దేహం ఎలా ఉంటుంది, నా అలాగే ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, మూలని చూడడానికి బాగో బాగోకపోవడము, పసుపు ఇతర ఆవు కంటే భిన్నంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది, దాని ఇంద్రియములు ఎలా ఉంటాయి, విశేషంగా ఉంటాయి, తేడాగా ఉంటాయి, మనస్సు తేడాగా ఉంటుంది, బుద్ధి తేడాగానే ఉంటుంది, దాని అజ్ఞానము ఆవుకు కొంత తెలివితేటలు ఉంటాయి, బర్రెకి ఆ తెలివితేటలు కూడా ఉండవు, మరీ అధ్వానంగా ఉంటుంది బర్రె, గాడిద కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దాని యొక్క అజ్ఞానం యొక్క లెవెల్స్ కూడా భిన్నంగా ఉంటాయి. ఆ జీవుడు బర్రెలో ఓ జీవుడు ఉంటాడు, ఏదో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి ఆ జీవుడు. సో ఆవులో ఇంకో జీవుడు ఉంటాడు, మనిషిలో మరో జీవుడు ఉంటాడు, జీవుల్లో కూడా భేదం ఉంటుంది. ఈ భేదములు అన్నిటినీ ప్రక్కన పెట్టి వీటి దృష్ట్యా, ఈ భేదములన్నింటినీ దృష్ట్యా, దేని ఎందు భేదము లేదో అది పరమేశ్వరం. అంటే ఈ తత్వములన్నింటినీ కూడా అంతర్యామి అయి ఉండి శాసిస్తూ ఉండేటువంటి ఏ ప్రాణశక్తి లేక ఏ చైతన్య శక్తి గలదో, చిచ్చక్తి అని కూడా అంటారు, ఆ చిచ్చక్తిని, ఆ పరమాత్మతత్వాన్ని మనం దర్శించాలి. మీరు అలా ఎప్పుడు దర్శించగలుగుతారంటే మీ ఎందు ఉండే పరమాత్మను మీరు దర్శించడం అభ్యాసం చేస్తే సైమల్టేనియస్గా అదే పరమాత్మతత్వము మీ ఎందు కూడా గలదు అని తెలుసుకుంటూ ఆ సకల ప్రాణుల ఎందు ఉండే పరమాత్మతత్వాన్ని దర్శించాలి. ఇప్పుడు ప్రాణుల ఎందు సృష్టి స్థితి లయములు ఉంటాయి, అంటే పుట్టుక, కొంతకాలము బతికి ఉండుట, తర్వాత చావు అనేవి ప్రాణుల ఎందు ఉంటాయి. అంటే ఆ మూడు స్థితులు, ఆ మూడు స్థితులు సృష్టి స్థితి లయములు ప్రతి ప్రాణికి ఉంటాయి. కానీ ప్రాణుల ఎందు ఉన్న అంతర్యామైన పరమాత్మకి సృష్టి స్థితి లయములు ఉండవు. సమంతిష్టం అది సమత్వం. సృష్టి స్థితి లయములనే విశేషములు, తేడాలు ఉండవు. తర్వాత బర్రె దేహము, ఆవు దేహము, మనిషి దేహము, ఇంద్రియములు, వాటి వాటి ఇంద్రియములు, మనస్సులు, బుద్ధులు, అవ్యక్తములు అంటే అజ్ఞానములు, వాటి జీవతత్వములు, అన్నింటిలోనూ భేదాలు ఉంటాయి. కానీ వాటి ఎందు అంతర్యాముగా ఉండే పరమాత్మ ఎందు
ఏ భేదము ఉండదు. పరమాత్మ నిరంతర ఏకరూపంగా ఉంటాడు. వేరాజ్ ప్రాణులు సర్వదా భిన్న భిన్నములుగా ఉంటాయి. కాబట్టి ఈ భేదముల యందు అభేదము, దిస్ ఇస్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భేదముల యందు అభేదము, లేకపోతే భిన్నముల యందు అభేదము, విశేషముల యందు నిర్విశేషము అగు పరమాత్మతత్వాన్ని చూడాలి. ఇంకా ఇంపార్టెంట్ ఏమిటంటే వినశ్యత్ స్వవినశ్యంతం వద్దాము. తం సర్వేషు భూతేషు సమం తిష్టంతం. సో అటువంటి పరమాత్మను, సకల ప్రాణుల యందు సమానముగా ఉంటున్న పరమాత్మను ఎవడైతే దర్శిస్తాడో, ఇంకా ఆ ప్రాణుల గురించి ఇంకొంచెం విశేషణము గలదు, తాని విశినష్టి వినశ్యత్సు ఇది. ఈ భూతేషు అనే పదం ఏదైతే కలదో దానికో విశేషణము, ఆ భూతేషు అనే పదానికే విశేషణము. ఏమిటంటే విశినష్టి అంటే విశేషమని చెప్పుతున్నది, బృధాది గణంలో సిద్ధాతులది. సో ఏమని వినశ్యత్సు అంటే వినశ్యత్సు భూతేషు, నశించే స్వభావము గల ప్రాణుల ఎందు. అయితే మరి ప్రాణులు నశిస్తే మరి పరమేశ్వరుడు నశించడా? నశించదు. ప్రాణులు నశిస్తా, ఇప్పుడు కుండ పగిలిపోతే నీళ్ళన్నీ చెల్లాచెదరైపోతాయి కదా, చెల్లాచెదరంటే నశించడమే. నిజమే కుండ పగిలిపోతే నీళ్లు చెల్లాచెదరవుతాయి, కానీ కుండ పగిలిపోతే ఆకాశం చెల్లాచెదరవ్వదు. కాబట్టి కుండలో నీళ్లు దృష్టాంతం కాదు పరమేశ్వరుడికి, కుండలో ఆకాశం దృష్టాంతం. కుండలో నీళ్లు జీవుడికి ఇంద్రియాలకి దృష్టాంతం, ఇంద్రియాలు అవన్నీ చెల్లాచెదరవుతాయి ఎక్కడికో పోతాయి, కానీ ఆకాశం ఎక్కడికి పోతుంది కుండలో. అలాగే ప్రాణులు పుట్టి గిట్టినప్పుడు కూడా పరమేశ్వరుడు సమానంగానే ఉంటాడు, నశించకుండా ఉంటాడు. అది తంచ పరమేశ్వరం అవినశ్యంతం. కాబట్టి ఆ పరమేశ్వరుడు మాత్రము నశించదు. చూడండి మీకు భూతములకు పరమేశ్వరుడికి ఎంత వైలక్షణ్యాన్ని, ఎంత డిస్టింక్షన్ చూపించామో. భూతములు పుట్టి గిట్టుతాయి, పరమేశ్వరుడు పుట్టడు గిట్టడు. భూతములు సాత్విక రాజస తామసములుగా ఉంటాయి, పరమేశ్వరుడు గుణాతీతుడై ఉంటాడు. భూతములు ఆకారములు భిన్న భిన్నములుగా ఉంటాయి, పరమేశ్వరుడు నిరాకారుడై ఉంటాడు. భూతములు నశిస్తాయి, పరమేశ్వరుడు అవినశ్యంతం వినాశము లేకుండా ఉంటాడు. ఇతి భూతానాం పరమేశ్వరస్య చ అత్యంత వైలక్షణ్య ప్రదర్శనార్థం. ఈ ప్రాణులు నామరూపములు, ప్రాణులు అంటే నామరూపాలు. ఈ నామరూపాలకి వాటి ఎందు ఉండే తత్వానికి మధ్యన ఉండే తేడా చాలా పెద్ద తేడా. ఆ తేడాన్ని మీరు బాగా పట్టుకోవాలి, ఆ వివేకాన్ని మీరు బాగా పట్టుకోవాలి. మీరు ఆ వివేకాన్ని పట్టుకుంటే మీరు పరమేశ్వరుణ్ణి చూడగలుగుతారు. వివేకాన్ని పట్టుకోలేకపోయారనుకోండి మీరు ఆ ఈశ్వరుని చూడలేరు. ఉదాహరణకి బర్రె వేరు గోవు వేరు అని మీరు అని తెలుసుకున్నారు, కానీ బర్రె ఎందు గోవునందు సమానముగా పరమేశ్వరుడు ఉన్నాడు అనే సంగతి తెలుసుకోలేకపోయారనుకోండి, యు మిస్ ది హోల్ పాయింట్. కాబట్టి సర్వేషు భూతేషు వినశ్యత్సు వెర్సెస్ ఏక అవినాశి సమ పరమాత్మ. సర్వేషు భూతేషు అంటే వేరు 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 వేరు, సమ వినశ్యత్సు అవినశ్యం భిన్న భిన్న ఏకం. ఆ విధంగా ఈ భేదములన్నన్నిటినీ అతిక్రమించి ఏకత్వాన్ని పట్టుకోవాలి. ఏకత్వాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అయినా ఏకత్వమే, ఫిలాసఫీ అయినా ఏకత్వమే, ఆ రెండు ఒకే దిశలో అడుగు వేస్తూ ఉంటుంది. ఏకత్వం మీకు ఏకత్వం ఏ కారణం చేతనే నచ్చుబాటు కాలకపోతే మీరు వేదాంతానికి అర్హులే కాదు, వేదాంతానికి యోగ్యతయే లేదు. మీరు ఏకత్వాన్ని పట్టుకోలేకపోతే ఏదో ఆ భేదాల్లోనే పడి గిలగిల్లాడుతూ ఉండడం, సంసారం అంతా అలాగే ఉంటుంది. ఏకత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కథం ఆ వైలక్షణ్యము, ఆ డిస్టింక్షన్,
అంటే వినశ్యత్సు అవినశ్యం విషమేషు సమ. ఆ వైలక్షణ్యాన్ని అంటే పరమాత్మ వెర్సెస్ నామరూపాలు, ఆ వైలక్షణ్యాన్ని మీరు ఎంత బాగా గుర్తుపట్టగలిగితే అంత గొప్పగా మీరు సర్వవ్యాపకుడైన పరమాత్మను దర్శించగలుగుతారు. అది ఏ యథార్థమైన ఈశ్వర దర్శనము. ఈశ్వర దర్శనం అంటే అలా ఉంటుంది. సో ఆ వైలక్షణ్యాన్ని చూపించటం కోసం ఈ విశేషణములు వేయబడ్డాయి. కథం ఎలాగా ఈ విశేషణాలను బట్టి అంతర్యామైన పరమాత్మకి దాని చుట్టూ అల్లుకుని ఉన్న దేహేంద్రియ మనోబుద్ధి వ్యక్త ఆత్మ అనే ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యన ఉండేటువంటి ఆ డిస్టింక్షన్ వైలక్షణ్యమును ఈ విశేషణములు ఎలా ప్రతిబింబిస్తూ ఉన్నాయి మీరు కొంచెం వివరించి చెప్పండి అని ప్రశ్న కథం. ఓకే, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. నేను చెప్పిన పాడిన పాట పాడుతున్నానని అనుకోకూడదు. వేదాంతం అంటే కొత్త ఏముండదు, నిన్న చెప్పిన పాఠమే ఇవాళ ఉంటుంది. గాలి తీలిస్తే కొత్తగా ఉంటుందా? కొత్త ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుందా? గాలి అదే గాలి తీలుస్తూ ఉంటారు, కానీ ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. కాక మళ్ళీ చర్చ, సర్వేషాం హి భావ వికారాణం జని లక్షణ భావ వికార మూలం. భావ అంటే క్రియ, అంటే మార్పు. ఏదైనా ఒక ప్రాణిని మీరు చూస్తే ఆ ప్రాణి ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. నది, నది మనిషి బతుకు నది వంటిది. నది ఎప్పుడు మారిపోతూ ఉంటుందండి. ఒకే నదిలో రెండుసార్లు మీరు స్నానం చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే మీరు ఒకసారి ఇలా మొనక వేసి లేచేపటికి ఆ నది వెళ్ళిపోయి కొత్త నది వచ్చేసింది. మళ్ళీ రెండోసారి తలకాయ నుంచి మళ్ళీ పైకి తీసేపటికి ఆ నది వెళ్ళిపోయి ఇంకో కొత్త నది వచ్చింది. మీరు గోదావరి గోదావరిని మీ హడావిడే తప్ప అక్కడ ఆ నది వేరే లేదు. ఆ నది వెళ్ళిపోయి ఇంకో నది వచ్చేసింది. కాదండి, అదే గోదావరి. మొట్టిగా ముడితే తెలుస్తుంది అదే గోదావరి. అదే గోదావరి ఉందా? వెళ్ళిపోలేదు గోదావరి, ఇంకా అక్కడే కూర్చుందా? నువ్వు పేరు పెడితే ఏమైనట్టు నది అలా వెళ్ళిపోతూ మారిపోతూ ఉంటుంది. ఈ బతు మనిషి కూడా అటువంటి వాడు, నదితో పోల్చారు. ఈ మార్పు భావ, ఈ మార్పులో మళ్ళీ అనేక రకాలు. వికారం అంటే రకం, ఆ భావంలో కూడా అనేక రకాలు. ఏమిటి మొదటి రకం? ఏమిటో తెలుసినా పుట్టుక. అది నిరంతరము మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోవడంలో మళ్ళీ కొన్ని స్టేజులు. ఫస్ట్ స్టేజ్ ఏమిటి తెలుసిన? వాటికి భావ వికారములు అని పేరు. అంటే నిరంతర పరివర్తనశీలమైన ప్రాణుల భావ అంటే ప్రాణులు. నిరంతర పరివర్తనశీలమైన ఏ ప్రాణులు గలవో ఆ ప్రాణుల యందు వచ్చే మౌలికమైన వికారములు ఎన్ని? ఆరు. దాంట్లో మొదటిది ఏమిటో తెలుసిన? జనిహి, పుట్టుట. జని లక్షణ పుట్టుట అనే వికారం. మిగతా వికారాలన్నీ దాని నుంచి వస్తాయి. ఇది మొట్టమొదటి వికారం, పుట్టుట. వికారం అంటే వాంతి రావడం అది కాదండి, వికారం అంటే మార్పు అని అర్థం. ఓకే, తర్వాత జన్మోత్తర భావిన అన్యే సర్వే భావ వికారా వినాశాంతా. ఇంకా కొన్ని వికారాలు ఉన్నాయి, నిజానికి ఇంకో ఐదు ఉన్నాయి, మొత్తం ఆరు. పుట్టుతో పుట్టుక అనేది మొదటిది, అది పోతే ఇంకెన్ని ఉన్నాయి? ఐదు ఉన్నాయి. ఆఖరిది ఏమిటో తెలుసిన? వినాశము, నశించుట అన్నది ఆఖరిది. ఇంకెన్ని ఉన్నాయి మధ్యలో? నాలుగు ఉన్నాయి. సర్వే అంటే నాలుగు. ఏమిటా నాలుగును? అన్యే సర్వే. ఏమిటా నాలుగును? అస్థి అంటే పరిచ్ఛిన్నమైన ఆకారంతో ఉండుట. వర్ధతే పెరుగుట, భోజనం చేస్తుంటే ఏమవుతుంది? పెరుగుతో. పరిణమతే వేరువేరు వికార మార్పులను చెందుట. మధ్య వయస్సు వచ్చేప్పటికీ ఈ పరిణామము అనుభవానికి వస్తుంది. పరిణామం అంటే మోకాలు చెప్పలు అరిగిపోతాయి. ఇంకా నాశం రాలేదు కానీ అరిగిపోతాయి. బీపీ వచ్చి ఆ హార్ట్ అదోలా కొట్టుకుంటూ ఉంటుంది, అప్పుడప్పుడు బీట్ స్కిప్ చేస్తూ ఉంటుంది.
యాసిడ్ రిఫ్లక్స్ వచ్చేస్తుంది. పూర్వంలాగా ఎంత ఆవకాయలు మాగాయలు వేసుకుని తినేస్తే ఏమయ్యేది కాదు. ఇప్పుడు కారం తగ్గేటప్పుడు మంట ప్రారంభమవుతుంది. ఇలాంటివే ఇంకా హార్మోనల్ చేంజెస్ ఇవి అవి వీటన్నిటికీ పరిణామము అని పేరు. వర్ధతే తరువాత పరిణామతే వస్తుంది. 40 ఏళ్ళు వచ్చే వరకు వర్ధతే ఉంది, 40 నుంచి 60 దాకా పరిణామతే. 40 మీకు నచ్చకపోతే 45 వేసుకోండి, కొన్ని 50 వేసుకోండి, ఇంకా అంతకంటే వేసుకోవడానికి లేదు. దాని పైన 50 దాకా వేసుకోండి మీ మీ ఇచ్చే 50 నుంచి 60 దాకా పరిణామతే. పోనీ ఇంకో 5 వేసుకోండి, 65 వేసుకున్నా వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏమిటి? అపక్షీయతే, ఇంకా డిక్లైన్ ప్రారంభం. డిక్లైన్ సెల్స్ పోతాయి, కొత్త సెల్స్ పుట్టవు. పాత సెల్స్ పోతాయి, కొత్త సెల్స్ పుట్టవు. పుట్టకపోతే ఏమవుతుంది? సెల్స్ తగ్గిపోతే, పాత సెల్స్ పోయి కొత్త సెల్స్ పుట్టకపోతే ఏమవుతుంది? ముడతలు వస్తాయి. అసలు దట్ లైక్ దట్ అపక్షీయతే. అంతకుముందు అలా దోసకాయ లాగా చేయగలిగే లాడుతూ ఉండేవాడు, ఇప్పుడు ఎండిపోయినా ఏదోలాగా తయారవుతాడు. అపక్షీయతే దేహం అంటే అలాగే ఉంది. ఫైనల్లీ వినశ్యతి. ఇవి భావ వికారములు ఆరు. వినాశాత్ పర నశ్చిదస్తి భావ వికార. కాబట్టి వినాశం తర్వాత భావ వికారం ఏమిటి అన్నాడు. ఇంకేం లేదన్నా అక్కడితో ఆఖరం. ఎందుకో తెలుసుదా? భావమే లేకపోతే ఇంకా భావ వికారం ఎక్కడి నుంచి వస్తుంది? భావము అంటే పరివర్తనశీలమైన ప్రాణి. అదే లేకుండా పోయినప్పుడు ఇంకా ఆ ప్రాణిలో వికారములు వచ్చుట అనేది లేదు. ఏదో వారి హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం హార్ట్ ఎలా ఉందని, ఇంకా హార్ట్ లేదు, లివర్ లేదు, వారు స్వర్గానికి చేరినారు. సతిహి ధర్మిణి ధర్మా భవంతి. భావం ఉంటే భావ వికార, ధర్మి ఉంటే ధర్మములు ఉంటాయి. ధర్మి అంటే ద థింగ్ విచ్ హ్యాస్ మెనీ ప్రాపర్టీస్. అనేక ధర్మము, ధర్మము అంటే ప్రాపర్టీస్. సో ఇప్పుడు బంగారము ధర్మి ఉంటే పచ్చగా ఉంటుంది, మెలమెల మెరుస్తూ ఉంటుంది, సాగుతుంది, తీగ కింద సాగుతుంది, రేకు కింద సాగుతుంది, మెడలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇవన్నీ ధర్మములు. ధర్మి బంగారం. బంగారం లేదు చెప్పండి, ధర్మాలు ఏం చెప్తారు చెప్పండి? దెర్ ఈజ్ నో గోల్డ్. ఇది అంతా అయిపోయింది, ఖర్చు అయిపోయింది, ఏం మిగలలేదు. ఇప్పుడు ఇంకే ధర్మాలు ఉంటాయి? ఏ ధర్మాలు ఉండవు. ధర్మి లేకుండా ధర్మాలు ఏముంటాయి? కాబట్టి భావమే లేకపోతే భావ వికారములే ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి ఏం చేయాలంటే వినాశము అనేది ఆఖరి భావ వికారము. అక్కడతో మొత్తం భావ వికారాలు పూర్తయ్యాయి. ఓకే, ఇంతకీ ఇది ఏమి చెప్తున్నట్టు? అత అంత్యభావ వికారాభావానువాదేన పూర్వభావిన సర్వే భావ వికారా ప్రతిషిద్ధా భవంతి సహకార్యై వినశ్యత్సు అన్నారు. అంటే ఈ ప్రాణులు నశించేవి, అంటే వాటి ముందు వినాశము అనే భావ వికారము ఉన్నది. వినాశము ఉంది అంటే అర్థం ఏంటి? దాని ముందు ఏమిటి? అపక్షయము అది ఉంటుంది. అది లేకుండా వినాశం ఉండదు కదా. దాని ముందు ఏముంది? పరిణామము అది ఉంటుంది. దాని ముందు వర్ధతే వర్ధిల్లుట అది ఉంటుంది. దాని ముందు అస్థి ఉంటుంది. దాని ముందు జాయతే ఉంటుంది. అవన్నీ ఉంటాయి. వినాశం ఉంది కనుక ఆ ముందున్న 5 కూడా ఉంటాయి. వినశ్యత్సు భూతేషు అవినశ్యంతం. వినాశము లేని పరమాత్మ. వినాశము లేదంటే దానికి ముందున్న అపక్షయం ఉంటుందా? ఉండదు. ముందున్న వర్ధిల్యుట ఉంటు పరిణామం ఉంటుందా? ఉండదు. వర్ధిల్యుట ఉండదు. పరిచ్ఛిన్నముగా ఉండుట ఉండదు. పుట్టుట ఉండదు. కాబట్టి అవినశ్యంతం అని వినాశమనే భావ వికారం, ఆఖరి భావ వికారం లేదు అని చెప్పుట చేత ఇంకా వేరే బొట్టు పెట్టి చెప్పక్కర్లేకుండానే
ముందున్న ఐదు భావవికారములు కూడా లేవు అని తేలినది. భావవికారములు ఎప్పుడైతే లేవో వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్లు ప్రభావములు అవి కూడా ఉండవు. సహకార్యై ఇప్పుడు వర్ధతే అనే భావవికారం ఉందనుకోండి, పెరుగుతున్నాడు అనే భావవికారం ఉందనుకోండి, పెరుగుతున్నాడు అనే భావవికారాన్ని బట్టి అంతకుముందు లేని కొన్ని లక్షణాలు కొత్తగా వస్తాయి. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, పెరుగుతున్నాడు, మెచ్యూర్ అవుతున్నాడు, మరి అంతకుముందు లేని కొత్త కొత్త వికారాలు కొన్ని వస్తాయి, గడ్డం వస్తుంది. అంతకుముందు లేని గడ్డం తీసుకోకుండా హైదరాబాద్ ఇప్పుడు ఇంక గడ్డం తీసుకుంటూ ఉండాలి, మరి వికారాలు వస్తాయి కదా. ఈ గడ్డం తీసుకోవడం అనే వికారం ఎక్కడి నుంచి వచ్చింది? వర్ధతే అనే భావ వికారం నుంచి వచ్చింది. పరమేశ్వరుని యందు వర్ధతే లేదు అంటే అర్థం ఏంటి? ఈ గడ్డాలు మీసాలు సమస్య కూడా లేదు. సహకార్యై అనేది వ్యాఖ్యానం చేస్తున్నాను, నేను ఉత్తి కబుర్లు చెప్తున్నాను అనుకోదు. సహకార్యై అపక్షయము అనే వికారం ఉండదు, దేవుడి యందు అపక్షయం అనే వికారం ఉండదు. కాబట్టి డెంటిస్టుల దగ్గరికి, ఆర్థోపీడిక్ పీపుల్ దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అపక్షయం లేదనగానే కార్యములన్నీ, అపక్షయ కార్యములు ఎన్ని ఉంటే అన్నింటినీ కూడా నిషేధించినట్టే. కాబట్టి దేవుడికి వినాశము లేదు అనగానే ఈ మొత్తం భావ వికారాలు మిగిలిన ఐదు కూడా లేవయ్యేటైంది చెప్పినట్టయింది. ఆ ఐదు వికారములను బట్టి వచ్చేటువంటి ఇతర లక్షణములు కూడా లేవు. దేవుడికి వినాశము లేదు అంటే పుట్టుక లేదు అంటే దేవుడికి పుట్టినరోజు ఉండదు. రాముడికి పుట్టినరోజు రాముడి తరఫు నుంచి ఉండదు. మనం భక్తులుగా మనం ఆయన్ని ఆరాధించడం కోసమని ఆయనకు ఆ పుట్టినరోజు అనేది మనం పెడతాం తప్పిస్తే ఆయన వైపు నుంచి ఆయనకి పుట్టినరోజు ఉండదు. మీరు రామాయణం చూడండి, 24,000 శ్లోకాల రామాయణం. ఎక్కడైనా ఒక్క మాట కౌసల్యాదేవి కానీ, దశరథుడు కానీ, సీతాదేవి కానీ హే రామ హ్యాపీ బర్త్డే అని అన్నట్టు కానీ, ఎక్కడైనా బర్త్డే పార్టీ చేసినట్టు కానీ ఒక్క మాట చూడండి ఎక్కడ లేదు. మహాభారతంలో ద్రౌపది పుట్టినరోజు కానీ, ధర్మరాజు పుట్టినరోజు కానీ మెన్షన్ కూడా లేదు. ఈ పుట్టినరోజు అన్నది ఈ మధ్యను వచ్చినటువంటి లక్షణము. సల్లక్షణమా అవలక్షణమా అది మీరు డిసైడ్ చేసుకోండి. అది ఒకప్పుడు లేదు, ఈ మధ్యనే వచ్చింది. ఈ మధ్యన అంటే 10 ఏళ్ళన్న అభిప్రాయం కాదు, ఇంచుమించు ఒక గత 50 ఏళ్లలో వచ్చింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నా బాల్యాన్ని నేను గుర్తుంటాను. నా బాల్యం అంటే ఈ పెద్దలు అందరి యొక్క బాల్యాన్ని సరితూగుతూ ఉంటుంది. నేనే అక్కడి నుంచి చంద్రమండలం నుంచి రాలేదు కదా. మన బాల్యంలో, మనంటే యంగ్ పీపుల్ బాల్యం కాదు, కొంచెం ఎల్డర్లీ పీపుల్ బాల్యంలో బర్త్డేలో ఉన్నాయా? లేవు. మా నాయనగారు నన్ను ఎరా నువ్వు పుట్టినరోజు అని ఎప్పుడూ అనలేదు. ఆయన మా అమ్మగారు అన్నారు, నాన్న నువ్వు ఇవాళ పుట్టేవురా అని ఒకసారి అన్నా. నేను ఎప్పుడో సెలవులకి ఇంటికి వెళ్తే ఎరే నీ పుట్టినరోజురా ఇవాళ అన్నా. ఓహో అలాగా అమ్మ అన్న. తలంటు కోరంటే ఇప్పుడు నా ఇల్లాంటివి పెట్టకు, నాకు తలంటు కోడాలు, నూనె పోసుకోవటము, కుంకుడుకాయలు ఇవన్నీ నాకు పెట్టకు, నువ్వు డోంట్ డిస్టర్బ్ మీ అని నేను చూసుకున్నాను. సరే పోర్లే సబ్బుతోట ఏదో ఏడు అని నాకు ఏదో ఉపాయం ఏదో చేసి పెట్టారు. అంటే అదే పుట్టినరోజు. ఇప్పుడు పుట్టినరోజులు ఎలా ఉన్నాయి? ఓ జబర్దస్త్ నడుస్తుంది. మీకు ఇది తెలుసిన, మీరు పెన్సిల్వేనియాలో పిల్లలు హై స్కూల్లో హాఫ్ బర్త్డేలు ఉంటాయి, అంటే 6 మంత్స్ ఒకసారి బర్త్డే. నిజంగా ఆయన ఎగ్జామ్ లేదు, ఇలాంటి వేషాలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడికి పుట్టినరోజు ఇవే ఉండవు. ఒక ఆయన నాతో అన్నారు, నేను ఇప్పటికీ నాకు గుర్తు, నాకు దృష్టాంతం ఉంది. కాకినాడలో ఒక ఆయన అన్నారు, నేను ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొస్తున్నానండి, ఎందుకంటే ఈవేళ శ్రవణా నక్షత్రం, ఆయన పుట్టిన నక్షత్రం అది, నేను కూడా శ్రవణా నక్షత్రంలోనే పుట్టాను. అంటే ఇప్పుడు ఏమైనప్పటికీ వెంకటేశ్వర స్వామి నక్షత్రము నా నక్షత్రము ఒకటే. ఇప్పుడు నా నక్షత్రం ప్రకారం నాకు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది, ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామికి ఏమవుతుంది? మరి బ్యాడ్ పీరియడ్ నడవద్దా?
ఐ టెల్ యూ దీస్ పీపుల్ ఐ టెల్ యూ అమేజింగ్ పీపుల్ ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు ఇంతకాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా అర్థం చేస్తున్నాను. దిస్ బియాండ్ మీ ఎనీవే. కాబట్టి ఈ భావ వికారములన్నింటినీ నిషేధించినట్లయినది అవినశ్యంతం అనే ఒక్క మాటతోటి సకల భావ వికారములను వాటి నుంచి వచ్చేటువంటి ఇతర కార్యములను నిషేధించినట్లయినది. తస్మాత్ సర్వభూతై వైలక్షణ్యం అత్యంతమేవ పరమేశ్వరస్య సిద్ధం నిర్విశేషత్వం ఏకత్వంచ. ప్రాణులయందు ఇన్ని వైలక్షణ్యం ఇన్ని వికారములు ఉంటాయి. అప్పుడే పుడుతూ ఉంటాయి కొన్ని ప్రాణులు. కొన్ని ప్రాణులు కొద్ది రోజుల కింద పుట్టి ఇప్పుడే మనుగడలోకి ఈ ప్రపంచంలోకి వచ్చాయి. కొన్ని ప్రాణులు వర్ధిల్లుతూ ఉంటాయి. కొన్ని ప్రాణులు పరిణామాన్ని చెందుతూ ఉంటాయి. కొన్ని ప్రాణులు అపక్షయంలో ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తే అపక్షయంలో ఉన్న ప్రాణులు కనపడతాయి. కొన్ని ప్రాణులు శ్మశానానికి వెళ్తే నశిస్తూ కనపడతాయి, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్తే కనపడతాయి. ఈ విధంగా ఈ సర్వ ప్రాణులలో ఇన్ని వికారములు మీకు కనపడుతూ ఉంటాయి. కానీ ఆ ప్రాణులన్నిటి ఎందు సమానంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ ప్రాణుల కంటే అత్యంత విలక్షణమైన తత్వము. ఆత్మ అనాత్మ వివేకము బాగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు నిత్యసిద్ధుడై ఉన్నాడు. సిద్ధం ఏమిటి సిద్ధించింది? నిర్విశేషత్వం. ఇన్ని రకముల వికారములను పొందుతూ ఉండే ప్రాణులయందు ఉన్నా ఏ రకమైన తేడాలు వికారములు లేని పరమాత్మ అని ఒక అంశం సిద్ధించింది. ఏకత్వంచ, ఏకత్వము సిద్ధించింది. కాబట్టి జీవులు అనేకము, ఈశ్వరుడు ఏక. జీవులకుండే వికారములు అనేకము, ఈశ్వరుడు ఏక అని ఆ ఏకత్వము సిద్ధించింది. యహ ఏవం యథోక్తం పరమేశ్వరం పశ్యతి సపశ్యతి. ఎవడైతే ఇంతవరకు వర్ణించిన పరమేశ్వరుణ్ణి ఈ విధంగా దర్శిస్తాడో, ఏవం ఏకత్వ విశిష్టంగా పైన వర్ణించిన విధంగా ఆ వైలక్షణ్యాన్ని పట్టుకుని దర్శిస్తాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఒక ఆయన ఉన్నాడు నన్ను తిట్టిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడు నన్ను పొగిడి మెళ్ళ మాల వేసి వెళ్ళాడు. ఎంత వైలక్షణ్యం ఉంది ఇద్దరిలో. ఇంకొకడు కుర్రాడు వచ్చి ఏ పక్కకి జరిగిన తోసేసి వెళ్తాడు. ఇంకొక ఆయన పెద్ద ఆయన 70 ఏళ్ళ, అయ్యా దయచేయండి అని మర్యాదగా ఏదో చేశాడు. ఎంత వైలక్షణ్యం ఉన్నది వయస్సులో, ప్రవర్తనలో. ఈ రకంగా ఈ ప్రాణులలో అత్యద్భుతమైన వైలక్షణ్యం, ఊహకు అందని వైలక్షణ్యం ఉంటుంది. ఇంకొకడు సెంటు ఒళ్ళంతా సెంటు రాసుకుని ఘుమఘుమలాడిపోతూ వస్తాడు. ఇంకొకడు మురికి వాసన వేస్తూ వస్తాడు. ఎంత వైలక్షణ్యం ఉన్నది. ఇంతటి వైలక్షణ్యాన్ని మనకి తెలుస్తూ ఉంటుంది. తెలుస్తున్న ఈ వైలక్ష ఈ తేడాలన్నింటినీ అధిగమించి ఈ తేడాలకు అతీతంగా ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని ఎవరు సకల ప్రాణులలో చూడగలుగుతాడో వాడే యథార్థమైన ఈశ్వర దర్శనము గలవాడు. ఇంచేతనే ఇప్పుడు సపోజ్ మీరు దేవాలయంలో క్యూలో నిలబడ్డారనుకోండి, ముందు వాడిని తిట్టారనుకోండి, ఎలా నడు అని తోశారనుకోండి, మీరు ఈశ్వరుని దర్శనాన్ని అప్పుడే బ్రేక్ చేసినట్టయింది కదా. వెనకాల వాడు మిమ్మల్ని నడ్డి మీద పొడుస్తాడు, ఇలా తోస్తాడు వాడు, దీంతో తోస్తాడు. ఎందుకు అలా మీద పడ్డావు ఎందుకయా? విశ్రాంతిగా నిలబడి మీద పడతావు ఎందుకు? అసలే వేడి అంటే మీద పడిన క్యూలో ఎందుకు వచ్చావు నువ్వు? పో అతనికి అసలు క్యూలో ఉండద్దని వాడు కోపడతాడు. కాబట్టి ఈ అంటే ఐ డోంట్ నో, ఈ సిస్టమ్స్ అన్నింటిలో కూడా దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మనము ఈశ్వర దర్శనము అనే దాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. మన వెనకాల నుంచి తోసేవాడిలో కూడా ఈశ్వరుడు గలడు. మనం మామూలుగా క్యూ ఎండ్లో లోపలికి వెళ్తే అక్కడ మాత్రమే ఈశ్వరుడు లేడు, ఈ తోసేస్తున్నాడు చూసాడా? చూడండి ఈశ్వరుడు ఎంత వికృతంగా, ఈశ్వరుడు ఎంత విదూరంగా ప్రవర్తిస్తున్నాడు, అలా తోసేస్తున్నాడేమిటి ఈశ్వరుడు అని అక్కడ కూడా ఆ ఈశ్వర భావమే కలిగి ఉండాలి. నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటెడ్, ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ సెన్స్
ఈ ఈశ్వరుడు ఇలా ఉన్నాడేమిటి, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఏమి శ్రీరామకృష్ణ వారు కథ చెప్పారు. మీరు నేను చెప్పాను ఈ కథ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా. దొంగలు రాజుగారి ఖజానాకి కన్నం వేసి ఆ ఖజానా నుంచి బంగారము వరహాలు మూటలు పట్టుకుని డబ్బు అపహరించుకుని వెళ్ళిపోతున్నారు. మూటలు నెత్తి మీద పెద్ద మూట పట్టుకొచ్చి మోసుకుపోతున్నారు. ముగ్గురోడు ఉండే దొంగలు, ఆ బరువు ఎక్కువైంది వాళ్ళకి. ఈ బరువు మోసే మనిషి కావాల్సి వచ్చింది రాత్రి 12. ఒక తంతువాయ అంటే బట్టలు నేసుకుని బతికేవాడు. ఈ నేత నేసి అది అమ్మి ఒకడు బతుకుతూ ఉంటాడు. అతడు రోజుకో బట్ట అమ్ముతాడు, రోజుకో వస్త్రాన్ని తయారు చేసి అమ్ముతాడు, 10 రూపాయలకు అమ్ముతాడు. అతనికి అనా లాభం వస్తుంది. కానీ 7 అణాలు ఖర్చు, అనా లాభం వేసుకుని 10 రూపాయలకు అమ్ముతాడు. 9 అణాలకు అమ్మడు. ఆ అనాతోటి వెచ్చాలు బియ్యం అన్నీ ఆ రోజుల్లో కొనుక్కుని వండుకుని తినేసి హాయిగా పడుకుని నిద్రపోతాడు. అరుగు మీద వేసవికాలం అరుగు పడుకుని నిద్రపోతున్నాడు. వీడు అమాయకత్వం ఎదుగున్న వాళ్ళు ఈ దొంగలు, వాడిని లేపి వాడిని ఇంటి మీద చరుకు చరిచి వాడిని లేపి రా మొయ్ అని బలవంతంగా ఈ బంగారపు ఈ అపహరించిన సామాన్ల మూట ఆయన చేత మోయిస్తున్నారు. ఇంతట్లోకి రాజభటులు ఇక్కడ అక్కడ చెప్పి మొత్తానికి వీళ్ళని పట్టుకోవడానికి దూరం నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. దాంతో వీళ్ళు వీళ్ళ పైప్రాణాలు పైన పోయాయి. బ్రతికుంటే బలుసాకు కూర తినొచ్చు, ఈ రాజభటుల చేతికి చిక్కితే క్షిరఛేదం అయిపోతుంది అని వాళ్ళు ఈ డబ్బు మాట మరిచిపోయి పారిపోయారు. ఈ రాజభటులు ఏం చేశారు, ఈయన్ని పట్టుకున్నారు. స్మోకింగ్ గన్ అంటారు, అంటే వీడు దొంగ సొత్తుతోటి సహా మోసుకుపోతూ దొరికాడు. మోసుకుపోతూ వీడే దొంగ అని అరెస్ట్ చేసి జైల్లో పారేశారు. మొన్నటి పొద్దున్న మ్యాజిస్ట్రేట్ ముందు, అదే ధర్మాధికారి ఉంటాడు న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టాడు. ఇలా పట్టుకున్నాం, ఇదిగో ఇది అని అన్ని సాక్ష్యాలతోటి ఈ డబ్బు మూటతో సహా న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టాడు. ఇంకా ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏమిటి జడ్జిమెంట్? తల తీసేయటమే, అదే జడ్జిమెంటు. అయితే తల తీసేసే ముందు ఒకసారి ప్రశ్న అడుగుతారు. ఆయన జడ్జి గారు అడిగారు, ప్రాసిక్యూటర్ ఏదో అడిగాడు, ఈయనేమో చెప్పలేదు. ఆ జడ్జి గారు ఆఖరికి జడ్జిమెంట్ ఇచ్చే ముందు అడిగారు. ఇతన్ని చూస్తే చాలా అమాయకుల్లో ఉన్నాడు, చాలా సాధు పురుషుల్లా కనబడుతున్నాడు. ఇంత పెద్ద చోరీ ఇతను ఎందుకు చేసుకుంటాడు? ఏదో మతలబ్బులాగా అనిపించి ఆ జడ్జి గారు వివేకవంతుడు కనుక ఇతను అడిగారు, ఏమయ్యా నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అని అడిగారు. ఏం చెప్పంటాను బాబాయా అన్నాడు. కాదు, నువ్వు చెప్పేది ఏమైనా ఉంటే నేను వింటాను. వాళ్ళు చెప్పినవన్నీ పక్కన పెట్టచ్చు, అవన్నీ అనవసరం. నువ్వు కనుక నువ్వు చెప్పదలుచుకున్నది ఉంటే చెప్పు, అసలు జరిగినది ఏమిటో నువ్వు చెప్పు అని చెప్పి అంటే అప్పుడు అతను చెప్పడం ప్రారంభించాడు. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. రాముని దయ వలన నిన్న ఒక వస్త్రాన్ని అమ్మి అనాలాభంతో కడుపు నిండా భోజనం చేసి పడుకున్నాను. రాముడి దయ వలన నిద్ర బాగా పట్టింది. ఈ లోపల రాముడి దయ వలన వాళ్ళు వచ్చి నన్ను నిద్రలేపారు. రాముడి దయ వలన ఆ మూట నా నెత్తిమీదటి మోయమన్నాను. ఇది రాముడి ఆజ్ఞయే అని స్వీకరించి నేను మోసుకున్నాను. ఈ లోపల రాముడి అనుగ్రహం వల్ల రక్షక భటులు పరిగెత్తుకుంటూ వస్తే ఈ వీళ్ళు పారిపోయినారు. ఆ రక్షక భటులు రాముడి అనుగ్రహం చేతనే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పాడేశారు. నేను రాముని కృప వలన జైల్లో కూడా మిగిలిన రాత్రి సుఖంగా నిద్రపోయాను. పొద్దున్నే రాముని కృప వలన వాళ్ళు ఉపమాది పెట్టి ఒకప్పుడు టీ కూడా ఇచ్చారు, బాగానే పడుకుండా పెట్టారు. మళ్ళీ రాముని కృప వలన నన్ను ఈ జైల్లో మీ ముందు ఈ న్యాయ స్థానంలో నిలబెట్టారు. రాముని కృప వలన ప్రాసిక్యూటర్ గారు కేసును ప్రజెంట్ చేశారు. ఆ రాముని కృప వలన మీరు జడ్జి గారు నన్ను అడిగారు, నేను చెప్పాను. ఆ రాముని కృప వలన ఏ శిక్ష విధిస్తే దానికి నేను సిద్ధమే అని చెప్పాను. చెప్పినప్పుడు ఈ జడ్జి గారు కేసు కొట్టేసి ఇదన్నీ విడుదల చేశారు. సరే, రాముని కృప వలన విడుదలై మళ్ళీ నేను నా నేత నేర్చుకుంటూ పోతున్నాను అని వెళ్ళిపోయాను. అది కాబట్టి సర్వేషు భూతేషు తిష్ట.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు శంకరు. దేవుడు అంతటా ఉన్నప్పుడు అందరికీ కనపడాలి తప్ప ఎవడో చూసేవాడు ఒకడు ఉంటాడు వాడికి మాత్రమే కనపడుతున్నాడు అని ఎలా చెప్తారు? నను సర్వ అపి లోక పశ్యతి కిం విశేషమేనా ఇది. ఇప్పుడు లోకంలో ఉన్నవాళ్ళందరూ చూడాలి, అందరికీ ఉన్నాయి కళ్ళు. దేవుడు అంతటా ఉన్నప్పుడు మరి అందరూ చూడాలి కదా. అలా చెప్పకుండా సర్వ పశ్యతి అని అనకుండగా ఎఫ్ పశ్యతి సపశ్యతి అని ఎవడో ప్రత్యేకంగా ఎవడో ఒకడు ఉంటాడు వాడు మాత్రమే చూస్తాడు అని చెప్పుటకు హేతువు ఏమి? సత్యం. నిజమే, నేను చెప్పింది కరెక్టే. అందరూ దేవుణ్ణే చూస్తున్నారు. పశ్యతి అంటే సర్వ పశ్యతి, ప్రతివాడు దేవుణ్ణే చూస్తున్నాడు. కింతు విపరీతం పశ్యతి, కానీ తల్లకిందులుగా చూస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమించాడు అని అందరూ చూస్తున్నారు. అది సత్యంగా చూస్తున్నారా విపరీతంగా చూస్తున్నారా? విపరీతంగా చూస్తున్నారు. సత్యం ఏమిటి? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది తప్ప సూర్యుడు ఉదయించడు అస్తమించడు, అది సత్యం. అది సత్యం. మరి వినడానికి బాగోలేకపోవచ్చు. అంటే ఉదయించినప్పుడు నిద్ర లేచాము, అస్తమించినప్పుడు నిద్రపోయినాము అని అనుకుంటాం మనం. అది కరెక్ట్ కాదు. ఉదయించినట్లు అనిపించి నిద్ర లేచాము, అస్తమించినట్లు అనిపించి పడుకున్నాము. అంతే తప్ప సూర్యుడికి ఉదయించడము లేదు, అస్తమించడము లేదు. మరి లోకం ఇలా ఎందుకు చూస్తున్నారు అంటే విపరీతం పశ్యతి. లోకం విపరీతంగానే చూస్తారు. మేఘములు సూర్యుడిని కప్పివేస్తాయా నీ చూపును కప్పివేస్తాయా? నీ చూపును కప్పివేస్తాయి. ఇప్పుడు నేను ఇలా చేపెట్టుకున్నా, నా చూపుని నేను మిమ్మల్ని అందరినీ కప్పివేశానా నా చూపును కప్పివేశానా? నా చూపును కప్పివేశాను తప్ప మిమ్మల్ని అందరినీ కప్పివేశానా? మిమ్మల్ని అందరినీ కప్పివేయాలంటే ఏం చేయాలి? ఈ బరకాలు ఇలాంటివి ఓ నాలుగు తీసుకొచ్చి కప్పాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కప్పేసినట్ట నన్ను నేను కప్పేసుకున్నట్ట. మేఘములు ఘనచ్ఛన్న మర్కం ఘనచ్ఛన్న దృష్టి అంటే భగవతంలో శ్లోకం ఉంటుంది. ఇప్పుడు ఘనచ్ఛన్న దృష్టి, మేఘముల చేత కప్పివేయబడిన చూపు గలవాడే ఘనచ్ఛన్న మర్కం భావయతి. మేఘములు సూర్యుణ్ణి కప్పివేశాయి అని వీళ్ళు లెక్క వేస్తారు. అవునండి, మేఘాలు సూర్యుణ్ణి కప్పివేస్తాయా? మేఘాలు సూర్యుడిని కప్పివేయలేవు, మన చూపునే కప్పివేస్తాయి. అదేవిధంగా చంద్రుడు సూర్యుడిని కప్పే, సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడా మన చూపుని కప్పేస్తాడా? మన చూపుని కప్పివేస్తాడు. ఏమైనా అర్థమైందా ఈ దృష్టాంతం? సూర్యగ్రహణం అంటే ఏమిటి? సూర్యుడికి చంద్రుడు అడ్డొస్తాడు. సూర్యుడికి అడ్డొస్తాడా మీ చూపు గడ్డొస్తాడా? మీ చూపు గడ్డొస్తాడు. సూర్యుడికి అడ్డు రావడం ఏంటి? సూర్యుడు దగ్గరికి వెళ్తే మటాష్ అయిపోతాడు, చంద్రుడు ఆవిరైపోతాడు. కాబట్టి చంద్రుడు సూర్యుడికి అడ్డు రాడు, సూర్యుడికి ఏది అడ్డు రాదు. చంద్రుడు సూర్యుడికి అడ్డు రాదు, మీ చూపుకు అడ్డు వస్తాడు. కాబట్టి అది సూర్యగ్రహణమా లేక మీ దృష్టికి పట్టిన గ్రహణమా? మీ దృష్టికి పట్టిన గ్రహణం. దాన్ని మీరు విపరీతంగా సూర్యుడికి పట్టిన గ్రహణము అని అంటున్నారు. అంటున్నారా లేదా? లోక విపరీతం పశ్యతి. కాదండి, లోకం అంటే తెలియని వాళ్ళు మా పండితులందరూ కూడా అలాగే చూస్తున్నారు, వాళ్ళు విపరీతంగానే చూస్తున్నారు. కాదండి, వాళ్ళు పండితులు అండి. పండితులా పండితం మన్యులా? వెరిఫై. ఆ పాండిత్యము అది ఒక స్థాయికి చెందిన పాండిత్యం కాదు, అది అదో రకం పాండిత్యం. బట్ మనం చెప్తున్న పాండిత్యం అది కాదు. ఈ పాండిత్యం వేరు, ఆ పాండిత్యం వేరు. దానికి కూడా మీరు పాండిత్యం అనే పేరు పెట్టాలంటే పెట్టండి, నేనేమి అడ్డుపడను, నేనేమి తుమ్మను. బట్ ఈ పాండిత్యం అది కాదు. భాగవతంలో ఘనచ్ఛన్న దృష్టి, ఘనచ్ఛన్న మర్కం అంటూ ఇంకా ఏదో చెప్తారు. కాబట్టి జనులు చూస్తూనే ఉంటారు, కానీ విపరీతం పశ్యతి, విపరీతంగా చూస్తారు.
ఒకడు గదిలోకి వెళ్ళాడు, ఆ గదిలో మిత్రుడు ఉన్నాడు. వాడు వీడు వెళ్ళగానే, ఏమిట్రా కాళ్ళు పైనను తలకాయ కింద ఉంది ఏమిటి నీకని అడిగాడు వాడు ఆ మిత్రుడు. అయితే వీడు చెప్పాడు, నాకు కాళ్ళు కింద తలకాయ పైన కాళ్ళు పైన నాకు లేవురా, నువ్వు శీర్షాసనంలో ఉన్నావు కాబట్టి నేను అలా కలవడుతున్నానని వీడు చెప్పాడు. కాబట్టి లోకము విపరీతంగా చూస్తుంది, లోకదృష్టి విరుద్ధమైనది. అత విషినష్టి స ఏవ పశ్యతి ఇది. కాబట్టి లోకం విపరీతంగా చూస్తోంది కనుక, అంటే సకల జనులు విపరీతంగా చూస్తున్నారు కనుక శ్రీకృష్ణుడు ప్రత్యేకించి చెప్తున్నాడు. విషినష్టి అంటే ప్రత్యేకించి చెప్తున్నాడు. ఏమని? స ఏవ పశ్యతి, వాడు మాత్రమే చూస్తున్నాడు. మేఘములు సూర్యుడిని కప్పవు, నా చూపునే కప్పినవి. చంద్రుడు సూర్యుడిని ఎప్పుడూ కప్పలేడు, నా చూపునే చంద్రుడు కప్పాడు. నేను అలాగే చూస్తాను. అంచేత నేను ఐ డోంట్ రికగ్నైజ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్, నేను రికగ్నైజే చేయను. దట్ ఈజ్ వాట్ ఐ యామ్. అంతే కానీ ఊళ్ళో వాళ్ళందరూ ఇంకోలేరు. ఊళ్ళో వాళ్ళందరూ చూస్తూ చూడండి, ఐ సీ దిస్ వే ఉంది అని ఎవడంటాడో ఎఫ్ పశ్యతి స పశ్యతి. దాని మీద దృష్టాంతం, యథాతిమిర దృష్టి. యథా అంటే దృష్టాంతం. ఎలాగైతే తిమిర దృష్టి అంటే గ్లకోమా కానీ ఇంకోటి ఏముంది, గ్లకోమాని ఇంకోటి ఏదో ఉంది, క్యాటరాక్ట్ గ్లకోమాయా, గ్లకోమా అయ్యి ఉంటుంది. రేజీకటం దర్శనం, రేజీకట అంటే ఏంటి, క్యాటరాక్టా గ్లకోమాయా, వన్ ఆఫ్ ది టూ. సో తిమిర దృష్టి, కంటి వ్యాధి గలవాడు. తిమిరం అంటే నేత్ర రోగం, ఆ వ్యాధి ఉంది వీడికి. తిమిర దృష్టి అనేకం చంద్రం పశ్యతి, వాడు పైకి చూస్తే ముగ్గురు చంద్రులు కనపడతారు. పూర్వానికి నవాబ్ అలీ ఖాన్ పటౌడీ అని మన క్రికెట్ టీం క్యాప్టెన్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన చూపు సరిగ్గా ఉండేది కాదు, ఒక కన్ను సరిగ్గా కనపడేది కాదు. ఆయన అడిగారు, ఆయన మంచి బ్యాట్స్మెన్, ఆయన అడిగారు ఏమైనా ఓ రోజు బ్యాటింగ్ చేస్తే 100 రన్స్ కొడతావు, ఇంకో రోజు 0కి డక్ అవుట్ అవుతావు, ఏంటి అసలు నీ లక్షణం ఏమిటని అడిగారు. ఈజ్ అ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. అడిగితే ఆయన చెప్పాడు, చూడండి నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాకు 3 బంతులు కనపడతాయి. వాడు బంతి వేస్తాడు కదా, 3 బంతులు కనపడతాయి, దాంట్లో కరెక్ట్ బంత్ ఏదో నేను ఆ క్షణంలో పసిగట్టి కొడతాను. నేను పసిగట్టింది కరెక్ట్ అయితే ఆ రోజు సెంచరీ, ఎందుకంటే కరెక్ట్ బంతినే కొడతాడు ఎప్పుడు కూడా. ఒకసారి నేను పసిగట్టిన బంతి తప్పు అయిందంటే డక్ అవుతాయి అని చెప్పి, అంటే చూపులో ఆ దోషం ఉన్నది. సో ఆ రకంగా ఈ తిమిర దృష్టికి, అంటే చూపులో వ్యాధి గలవాడికి, వాడు పైకి చూస్తాడు. పైకి చూస్తే 3 చంద్రులు కనపడతారు, 3 చంద్రులు. మధ్యలో చంద్రుడు ఇలా ఉంటాడు, పక్కన చంద్రుడు, 3 చంద్రులు వరుసగా కనపడతారు. అనేకం చంద్రం పశ్యతి తమ్ అపేక్ష ఏకచంద్రదర్శి విశిష్యతే స ఏవ పశ్యతి ఇది. వాడు పక్కన నిలబడ్డారు, మీరు వెళ్ళి మీరు పైకి చూశారు, మీకెన్ని చంద్రులు కనపడ్డారు, 1 చంద్రుడు కనపడ్డారు. ఇప్పుడు ఈ 3 చంద్రులు చూసి వాడిని అపేక్షయా, విత్ రిఫరెన్స్ టు హిమ్, వీడిని ఉద్దేశించి ఏమంటారు, 1 చంద్రుని చూసి వాడిని ఏమంటారు, సహా పశ్యతి అంటారు. వీడు చూస్తున్నాడు, వీడే కదండి వీడు కూడా చూస్తున్నాడు, వాడు విపరీతంగా చూస్తున్నాడు కదా. 3 చంద్రులను చూస్తున్నాడు, 1 చంద్రుని చూడాల్సిన చోట 3 చంద్రులను చూస్తున్నాడు. ఏదో చూస్తున్నాడు, ఏదో చూడడం కాదు పాయింట్, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలి. వాడు అలా చూడటం లేదు. కాబట్టి వాడితో పోలిస్తే, అపేక్ష అంటే పోల్చడం, వాడితో పోలిస్తే మనం ఏమని చెప్పచ్చు, వీడు చంద్రుణ్ణి చూడటం లేదు, వీడు మాత్రమే చంద్రుణ్ణి చూస్తున్నాడు అని చెప్పచ్చు. అదేవిధంగా దేవుణ్ణి సరిగ్గా చూడడం చేతగాని లోకంతో పోలిస్తే, ఈ విధంగా ఎవడు చూస్తాడో, ఎవడు దర్శిస్తాడో, వాడు మాత్రమే ఆ ఈశ్వర దర్శనము చేస్తున్నాడు, సహా పశ్యతి అని మనము చెప్పవచ్చు. అది దృష్టాంతం అయింది దార్ష్టాంతికం. తథా ఏవ అంటే సరిగ్గా అదేవిధంగా ఇహాపి,
ఇక్కడ కూడా అంటే ఈ శ్లోక సందర్భంలో కూడా ఏకం అవిభక్తం యథోక్తం ఆత్మానం యహ పశ్యతి, ఎవడైతే చూస్తున్నాడో. పైన చెప్పిన విధంగా ఒకే పరమాత్మను, ఆత్మాన పరమాత్మాన ఒకటే, ఆత్మ వేరు పరమాత్మ వేరు అనుకోకూడదు. నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి, రెండింటికి తేడా ఏముంది? ఏమీ లేదు. నెయ్యికి కల్తీ అనేది ఒకటి ఉండబట్టి స్వచ్ఛమైన అనే విశేషణం వేశారు. అలాగే ఇక్కడ కాబట్టి ఒకే పరమాత్మను అవిభక్తము, ప్రాణులన్నీ విభక్తములై విడివిడిగా ఉన్నప్పటికీ ఆ ప్రాణులన్నింటి యందు ఒకే పరమాత్మ అవిభక్తముగా ఉన్నట్టుగా పైన చెప్పిన విధంగా ఎవడైతే చూస్తున్నాడో సహా విభక్తానేకత్వ విపరీత దర్శిభ్య విశిష్యతే స ఏవ పశ్యతి ఇది. అదేవిధంగా అంటే పైన చెప్పిన విధంగా అవిభక్తమైన అంటే విశేషములు లేక భేదములు లేని ఒకే పరమాత్మను సకల ప్రాణుల యందు ఎవడైతే చూస్తున్నాడో వాడు మాత్రమే చూస్తున్నాడు అని చెప్పారు. ఎలా చెప్పారంటే మిగతా వాళ్లతో పోల్చి చెప్పారు. మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఆ దేవుణ్ణి, ఆ పరమాత్మను విభక్తంగా చూస్తున్నారు. అంటే ఏమిటి? గోవులో పరమాత్మ ఉంది, బర్రెలో లేదు. గర్భగుడిలో దేవుడు ఉన్నాడు, బయట లేడు. నా మిత్రుడిలో దేవుడు ఉన్నాడు, శత్రువులో లేడు అని ఆ రకంగా విభక్తంగా ఎవళ్ళైతే చూస్తున్నారో ఈ ప్రాణులన్నీ వేరువేరు అని అనేకత్వాన్నే చూస్తున్నారు. తర్వాత అనేక ఆత్మ, వీడి ఆత్మ వేరు వాడి ఆత్మ వేరు, ఈ ద్వైతులందరూ కూడా విభక్త అనేకాత్మ విపరీత దర్శులే అవుతారు. వేర్వేరు ఆత్మలని దర్శించుతూ ఉంటారు, విపరీతంగా దర్శిస్తారు. వేర్వేరు చంద్రులను చూసినట్టుగా వేర్వేరు ఆత్మభేదాన్ని ఎవళ్ళైతే దర్శిస్తారో వాళ్లతో పోల్చి ఏకత్వ దర్శిని ఉద్దేశించి ఏమన్నారు? స ఏవ పశ్యతి, వాడు మాత్రమే చూస్తున్నారు అని చెప్పినారు. ఇంకొక వాక్యం ఉంది, మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాము. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.